హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది ఎగ్జామ్స్ అయితే అందరికీ కండక్ట్ చేస్తారు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి అండ్ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇన్సూరెన్స్ అని ఇండియన్ ఎకానమీ అని అది అయితే ప్రస్తుతం టైం టేబుల్ అయితే లేదు ఎందుకు తీసేశారంటే అది చిన్న ఎగ్జామ్ కాబట్టి ఎవరి కాలేజ్లో వాళ్ళకే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఇప్పుడు ఒక కాలేజ్లో ఫస్ట్ ఫస్ట్కి ఎగ్జామ్ పెడితే ఇంకో కాలేజ్లో సెకండ్కి పెట్టచ్చు ఇంకో కాలేజ్లో ఫిఫ్త్కి పెట్టవచ్చు ఇంకో కాలేజ్లో టెన్త్కి పెట్టొచ్చు అలా ఒక్కొక్కరి ఒక్కొక్కరి కాలేజ్లో ఒక్కొక్క టైంలో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అది చిన్న ఎగ్జామ్ కాబట్టి సెల్ఫ్ సెంటర్ ఈ పెద్ద పెద్ద ఎగ్జామ్లు అనేవి ఇప్పుడు మీకు సెల్ఫ్ సెంటర్ ఉందో వేరే ఎగ్జామ్ సెంటర్ ఉందో నాకైతే తెలియదు కానీ మీకైతే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు బీకామ్ వాళ్ళకు వచ్చేసి ఫైవ్ యూనిట్స్ ఉంటాయి ఫైవ్ యూనిట్స్లో టూ యూనిట్స్ నేర్చుకుంటే వాళ్ళు దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిటీకి ఎయిటీ కూడా వీలైతే గెయిన్ చేయవచ్చు బీఎస్సి వాళ్ళకైతే ఫోర్ ఫోర్ ఓన్లీ ఫోర్ యూనిట్స్ ఉంటాయి ఫోర్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా టూ యూనిట్స్ అయితే చదవాల్సిందే అండ్ అంతేకాకుండా ఎవరైతే చదవలేదో ఎవరైతే బాగా ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు తక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి చూసి రెండు యూనిట్లు రెండు యూనిట్లు చూసి అందులో బాగా మోస్ట్ రిపీట్ అయినాయి దానికి సంబంధించిన సైడ్ హెడ్డింగ్స్ దాని మీద కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది ఆ థియరీ పార్ట్ ఒకటి సైడ్ హెడ్డింగ్స్ కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది ఆ సైడ్ హెడ్డింగ్స్ మీకు ఏమైతే అర్థమైందో ఎగ్జామ్ హాల్లో అదే అయితే రాసేసేయండి అండ్ ఇంకా షార్ట్ క్వశ్చన్లలో మీకు ఆ సబ్జెక్ట్ గురించి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ అయితే అందులో రాయండి అదృష్టం బాగుంటే పక్క అయితే పాస్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఆల్ ఓఎల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను